हाय फ्रेंड्स, आफ्टर डीप स्लीप मंचिगा స్లీప్ చేశాను ఎందుకంటే మంచిగా ఫుడ్ పెట్టాడు. సో ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇంక్లూడెడ్ కాబట్టి ఎలాగో దారిలో ఎలాగో ఆగుతాం హాఫ్ అన్ అవర్. సో ఆగేదో ఇక్కడ ఆగేసి ఇక్కడే తినేసి అప్పటికి కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడి నుంచి కొట్టేయచ్చు. ప్లేస్ అయితే ఎక్సలెంట్, మస్ట్ అండ్ షుడ్ విజిట్. సో ఇన్నాళ్ళు ఏంటంటే ఒక రూమ్లోనే అలా ఉండిపోయాం అన్నమాట. ఎక్కడికి వెళ్ళా ఒక క్లోజ్డ్ రూమ్లోనే, వెంటిలేషన్ లేదు. ఆబ్వియస్లీ కార్గిల్ నుంచి మేము ఏంటంటే ఒక వెంటిలేషన్ రూమ్ లేదు, ఆల్ క్లోజ్డ్, డోర్స్ ఓపెన్ అయ్యేవి కావు, విండోస్ ఓపెన్ అయ్యేవి కావు, కంప్లీట్ సీల్ లాక్. ఒక్క డోర్ లోపల రావడానికి బయట రావడానికి తప్ప ఇంకేవి ఓపెనింగ్ ఉండేవి కావు. సో ఇక్కడ రాగానే కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బాల్కనీ ఉంది, రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ కూర్చొని అలాగా ప్రకృతిని అలా ఎంజాయ్ చేసాం. బాగుంది ప్లేస్ అయితే, బాగుంది. నైట్ అయితే స్టార్ ట్రయల్స్ చేద్దాం అనుకున్నాం, కానీ మూన్ రావడంతో అస్సలు ఏం కనబడలేదు, వేస్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు అయితే రైడ్ టు ప్యాంగాంగ్ లేక్కి వెళ్తున్నాం. సో 165 km ఇక్కడ నుంచి. సో రోడ్స్ ఎలా ఉంటాయో మాకు ఐడియా లేవు, చాలా వరకు బాగాలేవనే అన్నారు అందరూ. సో చూడాలి ఎంతవరకు ఏంటని. నూబ్రాలో అయితే ఫిల్లింగ్ స్టేషన్ ఉంది పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి. సో రెండు ఉన్నాయి, వాళ్ళు డిస్కిట్ నుంచి మూవ్ అవుతున్నారంటే అక్కడే ఒకటి ఉంది, లేకపోతే డిస్కిట్కి టర్న్ అయ్యేటప్పుడు కార్దుంగ్లా నుంచి అక్కడ ఒకటి ఉంది. సో అక్కడైనా ఆగొచ్చు, ఫిల్అప్ చేసుకోవచ్చు. బై కెమెరా. సో బ్లాగర్ దాని కష్టాలు ఎలాగే ఉంటాయి, ఎవరికి ఏం అర్థం కాదు, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలీదు, ఏం చేస్తున్నాడు తెలీదు, అలాగే ఉంటుంది. సో పెట్రోల్లో ఫిల్అప్ చేసుకోవచ్చు, చేసుకున్న తర్వాత అక్కడ డైరెక్ట్ ప్యాంగాంగ్ వెళ్ళచ్చు. మా దగ్గర ఎలాగో ఫ్యూయల్ సఫిషియెంట్గానే ఉంది, ఇప్పుడు ఆ విషయం తెలిసింది. అండ్ నుమ్రా ఎండ్ పాయింట్కి అంత ఇంట్రెస్ట్ లేదు అటువైపు వెళ్దామని, మేబీ నెక్స్ట్ టైం వెళ్దాం. కొన్ని కొన్ని దాచుకుందాం, అన్నీ ఇక్కడే చూస్తే ఇప్పుడే చూస్తే కష్టం కదా. సో కొన్ని దాచుకొని కొన్ని నెక్స్ట్ ఇయర్కి అయినా చూసుకోవచ్చు అని చెప్పి కొన్ని దాచుకున్నాం. దాంట్లో నుమ్రా వ్యాలీ ఒకటి, అండ్ డిస్కిట్లోని మాన్స్ట్రీ ఇంకో మాన్స్ట్రీ ఉంది కదా, మెయిన్ మాన్స్ట్రీ అది మిస్ చేసాం. సో అప్పటికి బాగా టైర్డ్ అయిపోయాం, వెంటనే ఆల్టిట్యూడ్ నుంచి డ్రాప్ అయిపోగానే సఫికేషన్ హీట్ అనమాట. సో ఆ హీట్కి చాలా రెసిస్ట్ చేయలేకపోయాం, డైరెక్ట్గా అక్కడి నుంచి హోటల్కి వచ్చేసాం. మళ్ళీ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మూడ్ లేదు, సో అనుకున్న డ్రాప్ అయిపోయాం. దట్స్ ఇట్ మోస్ట్లీ, చలో ప్యాంగాంగ్. ద టైమ్ ఈజ్ అరౌండ్ 7:30 అండ్ ఇక్కడున్న క్లైమేట్ టెంపరేచర్ ఎంతో తెలుసా, 9 degrees. దాన్ని బట్టి చూసుకోండి ఎంత చలిగా ఉంది. సో ఈ మాటి మాటికి బిల్డింగ్ చేసేటప్పుడు పైకి ఎందుకు ఎక్కుతున్నాడని అనుకున్నాను, సిగ్నల్స్ అక్కడ అందుతున్నాయి అందుకని ఆ ఫిల్లింగ్ స్టేషన్ పైకి ఎక్కి అక్కడ పేమెంట్ చేస్తున్నాడు. ఇట్స్ గుడ్, ఫైనలీ పేమెంట్స్ అంటూ జరుగుతున్నాయి వితౌట్ క్యాష్, లేదంటే క్యాష్తో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పర్లేదు ఇలా వచ్చేయచ్చు.
లో డౌన్ ఉంటుంది. అమ్మగా పడిపోయాడు ఆగు. రావాలండి వెనక్కి, పొద్దులే ఉండే అక్కడ. ఓకే ఓకే, నీ ఆ బ్రిడ్జ్ దాటిందే తాగుతున్నాను. ఇంజన్ ఆపిచారా? స్టాండ్ వేసేనా మంచి అంత? రాలేదు కదా, రాళ్ళు లాగేసిందే. ఇక్కడే రాలేదు కదా అన్న, చిరిగింది ఇది, చిరిగింది ఇక్కడే రాలేదు కదా. ఎక్కడ పోయింది? ఓ నీకేం అవ్వలేదు కదా, సేఫ్గా ఇంజిన్ కట్ కాసింది. ఆపోజిట్ కదా వస్తుంది, డౌన్ చూసుకో. ఫస్ట్ గేర్లో పెట్టేసి బెండ్ వదిలి చాలా జాగ్రత్తగా ఉన్నాం.
उसके दाढ़ी से कुछ तो गिरा वहाँ पर, और सर कुछ तो गिरा वहाँ पर रेड कलर का, और देखो आपके कलीग वहाँ पर रुके हैं। रुके हाँ, पड़ते हैं बाटल सर कहीं पेट्रोल पड़ते हैं तेजने तेजस ना चंद्रा ना స్ట్రైట్ మీ ఆటోవే పడిపోయి అంత బరువు మీద నేను కాల్ పో నాకు సర్వే ఫోన్ చెప్పలేదు అనుకో నా ముడికిలో ఎగిరిపోతా పడితే పడిన వదిలేదు మనం దూకేయగలగాలి అన్నట్టు ఉండాలి. సో హౌ లాంగ్ ఫ్రమ్ హియర్ పెంగాంగ్ లేక్ ఉండదండి అది దాని మీద పడింది పైనుంచి లేదు రబ్బర్ లాడ్ ఏదో పడింది పడి కరిగింది. తిని మాత్రం మా ఇంటి దగ్గర సో కాజు అక్క మురళీ నగర్ కలర్ ఇండియాలో ఎక్కడా దొరకదు. సో ఎవ్రీ పిచ్ ఆఫ్ బ్లూ బ్లూ తనక ఎవ్రీ కలర్ ఇక్కడ నుంచి కనబడుతుంది. లైట్ బ్లూ, డార్క్ బ్లూ, స్కై బ్లూ. అండ్ దీని తర్వాత స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క యాంగిల్ నుంచి ఒక్కొక్కలా కనబడుతుంది. ఇట్స్ ఎ బ్యూటీ. దాన్ని చూసారుగా లైట్ బ్లూ కొంచెం ముందుకు వచ్చేసరికి చూడండి డార్క్ బ్లూ. సో అక్కడికి ఇక్కడికి కొన్ని వేరియేషన్స్ అంటూ కనబడతాయి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యాంగ్ గాంగ్.